సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నా పేరు నాగరాజ్. తాండూర్ పట్టణం బీజేపీ పటేల్ జయశ్రీ ఆధ్వర్యంలో పలు పార్టీలకు సంబంధించిన యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పటేల్ జయశ్రీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు యువకులు ఆకర్షితులై రాష్ట్రంలో బీజేపీ పార్టీని గెలిపించాలని పార్టీలో చేరినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంచుకాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలని ఆకర్షణ అయి ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా మన యొక్క దేశానికి వండి తెచ్చిన ఘనత కాబట్టి అలాంటి నాయకుని యొక్క అడుగు జాబాలో నడవాలని చెప్పి ఈరోజు మా యాదవ్ మండల్ బీజేపీ శాఖ తరఫున నేను మీ అందరికీ పార్టీలో స్వాగతం తెలియజేస్తూ, సిద్ధాంతాలను నా పార్టీని నమ్ముకొని మీరు ఎప్పుడైతే వచ్చిందో పార్టీని కూడా, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక సిద్ధాంతాలు ఉండదు, దానికి నాయకత్వ లక్షణాలు ఉండవు, కాంగ్రెస్ కు నాయకత్వ లక్షణాలు ఉండవు, కుంభకోణం నాయకులు ఉంటారు, అవినీతి నాయకులు టీఆర్ఎస్ ఉంటారు. కాబట్టి మచ్చలేని నాయకత్వంలో మీరు చేరబోతున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు పార్టీ చెప్పే సిద్ధాంతాలు, ఆ యొక్క సిద్ధాంతాలను కట్టుబడి చెప్పే విధానాలను మీరంతా నడవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మా విద్యార్థుల యొక్క త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకుంటే మనకు ఈరోజు సాగుపత్రులు తప్ప మన ఏం లేదు. ఆ రోజు కేసీఆర్ ఎమ్మెల్యేలు తెలంగాణ జాగో ఆంధ్ర బాగో అని చెప్పి తొడగొట్టి చెప్పిన నాయకుడు ఈరోజు మనం తొడగట్టి కొట్టి ఈరోజు టీఆర్ఎస్ ని గెలవాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఇప్పుడు చేసే బహిరంగ మిషన్ బహిరంగ కాకతీయ మిషన్ పనులన్నీ ఆంధ్ర నాయకులకి కట్టుబెట్టిన తప్ప మన తెలంగాణ సోదరులకు ఎవరు కూడా ఈ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. కాబట్టి మనకు ఊరుల్లో ప్రతి గ్రామానికి ప్రతి యువకులకు పార్టీలోకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఎంత పడినటువంటి పెద్దలు మీ గ్రామ మీ మండల అధ్యక్షులు రామనేత, ఈరోజు దేశం మొత్తం కూడా మార్పు కోరుతామని అందులో భాగంగానే మీరు కూడా అన్ని పార్టీలకు దిట్టుగా ఎదుగుతున్నటువంటి తెలంగాణలో విపరీతంగా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది, దానికి ఉదాహరణ మీరే. దాదాపు ఉన్నటువంటి మీరు అనంతరమంది స్వామి ఒక గ్రామంలోని ప్రతి రోజు ట్రైనింగ్లు ఉన్నాయి, ప్రతిరోజు ఏ మీటింగ్ పైన ఎక్కువ సంఖ్యలో ట్రైనింగ్లు ఉంటున్నాయి. దాన్ని చాలా సంతోషంగా గర్వంగా ఉందని మాకు ఉంటుంది. జాయిన్ అయిన యువతకి భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. పార్టీకి చాలా ఆకర్షితులు ఉన్నారు. దానికి ఇంకా ఏదో కారణాలు మీకు తెలిసినట్టు మన భారతదేశంలో ఒకే ఒక పార్టీ
జాతీయత భావం కలిగి, దేశభక్తి కలిగి, అవినీతి రహిత పాలన కొనసాగించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని ఈ రోజు యువత గమనిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే యువత కూడా దేశం గురించి ఆలోచిస్తున్నారు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, వారి తరాల గురించి ఆలోచిస్తున్నారు అనేది అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీలకు చాలా వ్యత్యాసం ఉంది. ఎక్కడైతే మన ఇవన్నీ లక్షణాలు మన భారతీయ జనతా పార్టీలో ఉంటే మన భారతీయ జనతా పార్టీ మనకు ఎన్నో రకాల స్కీమ్స్ ప్రజలకు అవసరమైన స్కీమ్స్ ప్రవేశపెడుతుంటే కాంగ్రెస్ ఏమో రోజుకొక స్కామ్ పెట్టబడుతుంది. అట్లాగే టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసుకుంటే అన్ని తప్పుడు హామీలు, అబద్ధపు హామీలు ఏది నెరవేర్చలేదు. అందరికీ అంటే అందరి ఆశలు అడియాశలు అయిపోయింది. బంగారు తెలంగాణ అని చెప్పి అందరూ ఎంతో ఆశలు పెట్టుకుంటే ఈరోజు అందరూ దిక్కుతో చేయని పరిస్థితిలో పడేసిండ్రు. మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసిండ్రు. ఉన్న అంటే అవకాశాలు అందరూ ఇంపల మన మిగులు బడ్జెట్ అనేది పోయి ఇప్పుడు లోటు బడ్జెట్ వచ్చేసింది. అసలు ఏం చేసి మనం ఎప్పుడు మన తెలంగాణ చరిత్రలో ఎప్పుడు మన అప్పులలో ఆదాయం మిగులు ఆదాయం తప్పితే అప్పులలో ఎప్పుడు లేదు. కానీ ఈసారి చరిత్ర సృష్టించింది టీఆర్ఎస్ గవర్నమెంట్ మనల్ని అప్పుల్లో ఉంచేసి. అభివృద్ధి చూసుకుంటే చాలా వెనుకబడిపోయినాము. అన్ని అంటే కొన్ని మిషన్ భగీరథ అనేది ఎన్ని జనాలు దాన్ని వ్యవస్థాపనలో ఎన్ని అడ్డంకులు ఎన్ని ఇబ్బందులు గురవుతున్నాయి. మళ్ళీ అట్లాగే చూసుకుంటే దానివల్ల ప్రయోజనం కూడా శూన్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా చాలా లీకేజ్లు, ఇంకా దానివల్ల అంటే ఉపయోగం పొందట్లేదు ఇంకా జనాలు. అవమానిస్తూ ధన్యవాదాలు. తాడూరు పట్టణంలో సోమవారం నాడు ముదిరాజ్ భవన భూమి పూజా మహోత్సవాన్ని శ్రీనివాస్ చిన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరశైవ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆపద్ధర్మ మంత్రి మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బండ్ల ప్రకాష్ ముదిరాజ్, పర్యాద కృష్ణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, కుల వృత్తులపై ఆధారపడి జీవించే వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు. చేపల పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. తాండూరులో ముదిరాజ్ భవన నిర్మాణానికి 25 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, భవన నిర్మాణానికి సహకారం అందిస్తామని, ముదిరాజ్లో రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అలాగే మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అనురాధ తండ్రి ముదిరాజ్ సంఘానికి 25,000 రూపాయల చెక్కును మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ పట్టణ ముదిరాజ్ కార్యవర్గ సభ్యులు, పెద్దలు, ముదిరాజ్ బంధువులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కళ్ళకు నీరు అద్దుకోండి ఒకసారి, నేత్ర ఉదవాజమే ఇట్లా అద్దుకోండి, కళ్ళకి అద్దుకోండి. నేత్ర దక్షిణాయ నద్భవాయ యజమానయో కృతపూర్వద్భవాయ యజమానయో నామదేహస్య యజమానస్య, పెళ్ళైన వాళ్ళు వాళ్ళ భార్య పేరు, పిల్లల పేర్లు అందరూ కూడా అనుకోండి. యజమానస్య ధర్మపత్ని పుత్రస్య పుత్రికా నామ్యహ, నిల్చున్న వాళ్ళు కూడా వారి వారి మనసులో గోత్రాలు అనుకోవచ్చండి. యజమానస్య గోత్రస్య గోత్రోద్భవాయ నామదేహస్య యజమానయో ధర్మపత్ని యజమానస్య సహాయేన మమ కరిష్యే గంగా కలి.
ఈ రోజు మనకు
అటుగా వస్తున్న మంత్రి మహేందర్ రెడ్డిని రైతులు పెసాళ్ల కొనుగోలు కేంద్రాలపై వివరించారు. దీంతో ఆపద్ధర్మ మంత్రి మహేందర్ రెడ్డి వెంటనే తిరిగి పెసాళ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని అధికారులకు సూచించారు.